హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎవరినో కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ వరకు చేరుతాయి అనమాట సో ఏంటి శారీస్ అలా పెడుతుంది అనుకుంటున్నారా సో మా వెడ్డింగ్ యానివర్స్ డే అండి సో సిక్స్త్ వెడ్డింగ్ యానివర్స్ డే అనమాట సో ఇంకా శారీస్తో ఒక టెంట్ వేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా టెంట్ వేయడానికి నెట్ అనేది దొరుకుతుంది కదా సో నేను ఈ మధ్య అసలు హెల్త్ బాగాలేక షాప్స్కి అయితే వెళ్ళలేదండి బయట అస్సలు వెళ్లేదన్నమాట సో దానికోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా జీరో బడ్జెట్తో ఒక టెంట్ అనేది ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా దానికోసమే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నాని ఈరోజు ఇంట్లోనే ఉన్నాడండి సో ఫుల్ హెల్ప్ఫుల్ అనమాట శారీస్ రెండు నేను చూపించిన విధంగా పెట్టుకొని బ్యాండ్ వేసేసాను బ్యాండ్ వేసుకున్న తర్వాత పైన అక్కడ మాకు విండో వస్తుంది కదా సో మా బెడ్కి పక్కన విండో ఒకటి అండి ఆ విండోకి కట్టేశాను అనమాట అంటే విండో కంటే పైన ఉంది చూసారా కట్టన్ వేసే పైపు ఆ పైపు కట్టాను ఎందుకంటే ఇంకా విండోకి మేము మెస్ కొట్టేసామండి దోమలు అలాంటివి రాకుండా మెస్ కట్టామన్నమాట దానివల్ల దాన్ని కట్టేసి ఇంకా బెడ్ అనే కింద వేస్తూ ఉన్నాను యాక్చువల్గా మా బెడ్డు త్రిబుల్ కార్ట్ అంటే పెద్దగా ఉంటుంది అన్నమాట సో ముగ్గురికి అయ్యేటట్టు ఉంటుంది అందువల్ల కొద్దిగా టెంట్ అనేది చిన్నగా వచ్చింది అనమాట అంటే డబుల్ కార్ట్ బెడ్కి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మాది కొద్ది పెద్దగాది కాబట్టి ఇంకా శారీస్తో వేసేటప్పుడు ఇలా వస్తుంది సో ఇది వేయడానికి దాదాపు నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి కాకపోతే ఈరోజు నాని సండే ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అనిపించింది ప్రతిదీ హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట అంటే మధ్య మధ్యలో ఆడుతూ ఉన్నాడు కానీ ఏంటంటే అన్ని తీసుకొచ్చిస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ గర్ర తీసుకొచ్చారండి ఎందుకంటే బెడ్ బెడ్ కింద చేర్చడానికి దాంతో బెదిరిస్తున్నాను వాడిని అందుకోసం అని చెప్పి సరే ఎంతకున్నాడు సో పిన్నిడ్స్ కానీ నేను కట్టేటప్పుడు అన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇటు సైడ్ అటు సైడు నేను కెమెరా దూరం నుంచి పెట్టాను కాబట్టి మీకు చిన్నగా అనిపిస్తుంది సో ఎన్ని సార్లు సూపర్గా ఉంది సూపర్గా ఉంది అంటాడండి సో నేనైతే నా దగ్గర ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను కాకపోతే రెడ్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చండి నాకు ఇక్కడ లవ్ సింబల్ టైప్లో వైట్ శారీ పైన వచ్చింది చూసారా దాని కోసం లుక్ కోసం అని చెప్పి తీసుకున్నాను మా బెడ్ కవర్ వచ్చేసి ఈ కలర్ ఉంది సో ఆ కలర్ ఉంటే బాగోదేమో అని చెప్పి నేను వైట్ వేసాను అనమాట సో వైట్ ఇలాంటి ఒక పంచి ఉంటే వార్త వేసి డెకరేట్ చేశాను యాక్చువల్గా మేము బెడ్ కవర్ వైట్ వేసుకోమండి మాకు అసలు నచ్చదు అనమాట నాని కదా అసలు నచ్చదు అందుకోసమే కలర్స్ వేసుకుంటూ ఉంటాము అక్కడ వచ్చేసి ధర్మాకోలు ఉంటుంది చూసారా దానిపైన లవ్ సింబల్ వేసి ఇంకా పేర్లు రాస్తే సరిపోదు అని చెప్పేసి స్టార్టింగ్ రాసామన్నమాట ఎం అంటే మంజుహార్ అంటే రాజీ అన్నట్టుగా రాసామండి ఆ పెయింట్ కూడా నాది రెడ్ కలర్ పెయింట్ కొద్దిగానే ఉందన్నమాట ఇంట్లోనే సో నేను వాటితోనే నేను అరేంజ్ చేస్తున్నవన్నీ కూడా బయట నుంచి ఏవీ కొనుక్కు రాలేదండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అనమాట సో బయట నుంచి ఏం కొనుక్కొచ్చామనేది కూడా చెప్తాను చూస్తూ ఉండండి ఇంకా పైన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి చూసారా అవి పెట్టేసాను అనమాట ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంట్లో డెకరేషన్ ఉన్నాయి చూసారా అవి దూరం నుంచి అయితే ఇలా ఉందండి అని నేను మా వారైతే లేరు నేను ఒక్కతే అనమాట నేనొక్కతేనే అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉన్నాను నాకైతే ఓకే అనిపించింది తర్వాత వచ్చేసి లైటింగ్స్ అండి ఇవైతే ఇంకా నాని బర్త్డేకి వేసాం చూసారా కలర్ లైటింగ్స్ అవన్నమాట ఇంకా అటు సైడు విండో అనేది ఓపెన్లోనే ఉంది కాబట్టి బయట లైటింగ్ మొత్తము పడుతూ ఉందనమాట సో ఎలాగో అలాగో నాకు వచ్చిన విధంగా నేనైతే వేసానండి అంటే ఎప్పుడు ఒక్కటే కాకుండా కేక్ తీసుకురావడం కట్ చేయడం టెంపుల్కి వెళ్ళి రావడం ఇదే కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా చేసుకున్నాం బాగుంది అని చెప్పి అనిపించింది అనమాట నైట్ కూడా ఇలాగే పడుకున్నామండి సో చాలా బాగుందనమాట ఈ టెంట్ అసలు నాకు చాలా నచ్చిందండి నేను ఫస్ట్లో అనుకోలేదు ఇలా కుదురుతుందని చెప్పి నేను అంటే హోప్ ఉండుంది బాగా చేయగలను అని చెప్పి మరి ఒక చేతిలో ట్రై చేస్తున్నాను ఇలాంటిది చేయగలనా అనే ఒక ఆలోచన ఉంది అనమాట కాకపోతే పర్ఫెక్ట్కి వచ్చేసరికి నానే అయితే డే మొత్తం పొగుడుతూనే ఉన్నాడండి బాలే ఉంది మమ్మీ బాలే ఉంది మమ్మీ అని అసలు ఎన్ని ఫొటోస్ దిగాడంటే వాడు అన్ని దిగాడనమాట తర్వాత వచ్చేసి బెలూన్స్ అనమాట ఇవి లవ్ సింబల్ బెలూన్స్ నాకు చాలా ఇష్టం అండి అవి తీసుకో రమ్మన్నారు మా వారిని ఇది మొత్తం అరేంజ్మెంట్ చేసేసిన తర్వాత బెలూన్స్ తీసుకొని వచ్చారు మా వారు అసలు మా వారు అనమాట ఎంత బాగా చేసావు ఒక్క చేతిలో చాలా బాగా చేసావు అన్నాడు అంటే ఎప్పుడు ఇలాంటిది తనైతే చూడలేదనమాట అంటే నార్మల్గా టెంట్లో అలా చూస్తుంటాం కానీ ఇలా అరేంజ్ చేసుకొని ఒక సెలబ్రేషన్ చేసుకోవడం అనేది ఎప్పుడూ చూడలేదనమాట సో దానికోసం తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో తర్వాత వచ్చేసి నేను మీషోలో తీసుకున్న శారీ అన్ని నేనైతే రెడీ అయిపోయాను ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఓకే అనమాట బాగానే ఉంది కాకపోతే ఈ శారీని ఒక్క చేతిలో మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి కట్ కట్టుకోవడం కూడా చాలా అంటే చాలా కష్టం అనమాట అంటే ఇలాంటి పట్టు శారీస్ని బాగా ఐరన్ చేసి కట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు కట్టుకోవడానికి ఒక వన్ అవర్ పట్టిందండి నేను ఆ శారీ నాకు అంతా బాగా నచ్చింది కానీ నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల బ్లౌజ్ కూడా కుట్టించలేదండి నేనైతే ఇంకా దానిలోకి సెట్ అయ్యే బ్లౌజే వేసుకున్నాను అనమాట సో బయటకి ఈ మధ్య అసలు వెళ్ళలేదు కదా అందుకోసం అని చెప్పి అనమాట సో ఇలాగో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్కి ఇంకేదైనా బ్లౌజెస్ అన్నీ కూడా స్విచ్ చేయించుకున్నామని చెప్పి వదిలేసాను అంటే రెండు జోతులు ఉండటం వాళ్ళది ఈజీగా కట్టుకోగలరు కానీ నాకేంటంటే చాలా కష్టం అనిపించింది అంటే ఒక్క సైడ్ మనం వాటిని మడత పెడుతూ ఉంటే ఇంకొక సైడ్ వెళ్తూ ఉంటాయి అనమాట అలా అనిపించింది కాకపోతే కలర్ అయితే చాలా బాగుందండి చాలా మంది కూడా బాగుంది బాగుంది అని చెప్పారనమాట నా ఫ్రెండ్స్ అందరూ కూడా శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అన్నారు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇంతకు ముందే సిక్స్ హండ్రెడ్ అలా పడింది మీషోలో తీసుకున్నానని చెప్పి సో ఈ కలర్ కూడా మా వారికి చాలా బాగా నచ్చిందండి సో కలర్ చాలా బాగుంది నీకు అంటే నాకు ఈ కలర్ లేదనమాట ఇంతకు ముందు సో అందులోకే జ్యువెలరీ కూడా సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మా వారికి కూడా ఇదే కలర్ తీసుకున్నానండి బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట కాకపోతే టీ తాగుతూ ఉండి నాణ్య టీ మింద వేసేసాడు మింద పడేసాడు అనమాట అందుకే మా వారు అంత సీరియస్గా ఉన్నాడు అంటే ఆడుతూ ఆడుతూ వచ్చి చేయి తగిలించేశాడు అండి షర్ట్ ప్యాంట్ మొత్తం టీ అయిపోయింది దానికోసం ఆ షర్ట్ తీసి పక్కన పడేసి పాపం డైలీ వేర్దే వేసుకొని వచ్చేసాడు దాన్ని కొద్దిగా ఫీల్ అవుతూ అంటే నానూ తగిలిచ్చిన దానికి ఫీల్ కాలేదండి అంటే షర్టు అలా అయిపోయింది కదా యానివర్సరీ రోజు కూడా అన్నట్టుగా కొద్దిగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట తర్వాత వచ్చేసి కేక్ అయితే తీసుకొచ్చాడు నా ఇంకొక ప్లాన్ ఏంటంటే ఆ వైట్ క్లాత్ వేసాను చూసారా కింద బెడ్ పైన అక్కడ మొత్తం కూడా ఫ్లవర్స్ వేసి లవ్ సింబల్ వేసి ఫ్లవర్స్ వేసి క్యాండిల్స్ పెట్టాలి అని చెప్పి ఆలోచనతో ఉండేదాన్ని కాకపోతే ఏంటంటే మా వారికి చెప్పాను కానీ తను మర్చిపోయాడు ఫ్లవర్స్ తీసుకురావడం అంటే నేను వెళ్ళలేదు కదా సో ఇంకా సండే కదా అసలు ఫ్లవర్స్ మా సైడ్ ఎక్కడ దొరకలేదండి ఫ్రైడే సాటర్డే అలా దొరుకుతాయి కానీ సండే అయినసరికి ఇంకెక్కడ దొరకలేదన్నమాట ఇంకా నాని ఏంటంటే హ్యాపీ బర్త్డే మమ్మీ అంటున్నాడు నేను బాగా రెడీ అయ్యాను కదా సో దానికోసం అని చెప్పి హ్యాపీ బర్త్డే మమ్మీ అంటున్నాడు నాని అయితే ఇంకా అసలు దానిపైనే పడిపోతూ ఉన్నాడండి మా వారు ఏంటంటే ఈసారి కూల్ కేక్ తీసుకొచ్చాడనమాట ఎప్పుడు నార్మల్ కేక్ తీసుకొచ్చేవాడు ఈసారి ఏంటంటే కూల్ కేక్ ని తీసుకొచ్చాడు సో ఇంక వాడికి హడావిడనమాట తొందర తొందరగా తినేస్తాం అని చెప్పి ఆ ప్రాణం అంతా దాంతోనే ఉంది చూసారా ఎలా నోట్లో పెట్టుకుంటూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉంటాడనమాట సో వాడి కోసమే ఫస్ట్ అయితే పెడుతూ ఉన్నాం అంటే ఇంత గ్రాండ్గా ఫస్ట్ టైం అండి సెలబ్రేషన్ చేసుకోవడం మేమైతే అంటే ఎప్పుడూ చేసుకుంటాం కానీ కే టెంపుల్కి రావడం కేక్ కట్ చేయడం అంతవరకునే ఇలా డెకరేట్ చేసి చేసుకోవడం అయితే ఫస్ట్ టైము నేను ఇంకా చాలా ఇంకా చాలా బాగా చేయాలనుకున్నాను లవ్ సింబల్తో వేసి ఫ్లవర్స్ డెకరేషన్ చేసి వాటికి క్యాండిల్స్ పెట్టి ఇలా చేయాలనుకున్నాను కాకపోతే మా వారు ఒక ఫ్లవర్స్ తీసుకోవడం మర్చిపోయాను దానికి కూడా మా పైన కొద్దిగా కోపడ్డాను అనమాట సో మళ్ళీ మ్యారేజ్ అయ్యే రోజు ఎందుకులే అని చెప్పి గమ్మునైపోయాను అలా అలా అనుకున్నాను అలా ఏంటి ఇంకా చాలా బాగా లుక్ వచ్చేదండి సో ఫైనల్గా ఎలా అనిపించింది నేను చేసిన డెకరేషన్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా నెక్స్ట్ మేము డిన్నర్కి బయటకు వెళ్ళాలన్నమాట ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి సో అందుకోసమే కొద్దిగాకి తిను కొద్దిగా తిను అంటున్నాడు మా వారు కూడా నాని కూడా అదే చెప్తున్నాడు బయటకు వెళ్ళాలి కొద్దిగా తిను కొద్దిగా తిను అంటూ ఉన్నాడు తన షర్టు అంటే తా కూర్చొని తాగుతూ ఉన్న టైంలో నాని బెరూన్స్ ఆడుతూ ఆడుతూ వచ్చి చేయి తగిలించేశాడండి షర్ట్ మొత్తం అయిపోయిందనమాట పాపం అందుకోసమే తీసేశాడు అదే వేసుకున్నాడు సో ఇలా ఎప్పుడు జరగలేదండి ఫస్ట్ టైము అంటే తిను ఫోన్ తీసుకు చూసుకుంటూ ఎవరు తాగమన్నారు చెప్పండి సో తాగాడు అందుకోసమే పోయింది నేను చెప్తూనే ఉన్నాను వినలేదనమాట సో కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అంటే ఇంతకుముందు అనుకున్నాం కానీ నార్మల్ కేక్ కన్నా చాలా బాగుంది నాని బర్త్డే కేక్ కన్నా బాగుందనమాట అదైతే నార్మల్ కేక్ ఇది కూల్ కేక్ కదా సో ఇలా ఉందనమాట ఫైనల్గా లైట్ ఆఫ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదండి బెలూన్స్ మొత్తం కలర్ఫుల్గా లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అనమాట సో ఎలా అనిపించింది ఏంటి మాకైతే కమెంట్స్ చేయండి మమ్మల్ని బ్లెస్ చేయండి హ్యాపీగా ఉండాలని చెప్పి సో ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని